Jai Sri Ram. భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం స్పష్టం చేసింది యుఎన్ఎస్సిలో భారతకు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని బిలీనీర్ ఎలాన్ మస్క్ ఇటీవల ప్రస్తావించిన విషయం తెలిసిందే దీనిపై స్పందిస్తూ అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పై వ్యాఖ్యలు చేశారు ఐరాసాలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ గతంలో సర్వప్రతినిధి సభలో మాట్లాడారు విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చారు భద్రతా మండలి సహా ఐరాస సంస్థల్లో సంస్కరణలకు మేము ఎప్పుడూ అనుకూలమే ఐరాసలో ప్రాతినిధ్యం ఇరవై ఒకటవ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలి అని మీడియా సమావేశంలో వేదాంత్ పటేల్ అన్నారు యుఎన్ఎస్సి లో భారతకు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని ఎలాన్ మస్క్ జనవరిలో ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు అత్యధిక జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం లేకపోవడాన్ని తప్పుపట్టారు ఆఫ్రికా దేశాలన్నింటికీ కలిపి కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు వర్ధమాన దేశాల ప్రయోజనాలు కాపాడేందుకు సెక్యూరిటీ కౌన్సిల్లు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉందని భారత్ సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది దీనికి అంతర్జాతీయ సమాజం సైతం మద్దతునిస్తుండడం విశేషం యుఎన్ఎస్సి లో మొత్తం పదిహేను దేశాల సభ్యత్వం ఉంటుంది వీటిలో చైనా యూకే ఫ్రాన్స్ రష్యా అమెరికాకు శాశ్వత సభ్యత్వం పేరిట వీటో అధికారం ఉంది మరో పది దేశాలు రెండేళ్ల కాల పరిమితితో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికవుతూ ఉంటాయి ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం చర్యలు తీసుకుంటామని ఇటీవల విడుదలైన మేనిఫెస్టోలో భాజపా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం మూడోసారి గనక మోదీ గారు వస్తే ఖచ్చితంగా ఆరో దేశంగా శాశ్వత సభ్యదేశంగా భారత్ చేరే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి దీనికోసం ఒక పక్క పుతిన్ కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు అయితే మూడోసారి అధికారంలోకి రావడం అంటే మూడు వందల డెబ్బైకి పైగా అధికారంలోకి వస్తే బీజేపీ ఏ నిర్ణయమైనా భారతదేశంలో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే భారతదేశం తీసుకున్న తర్వాత అది వీళ్ళు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ఏ విధంగా ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూడాలి నిజంగా ఎందుకంటే చైనా కూడా ఒక పక్క శాశ్వత సభ్యత్వం మనకు రాకుండా చూడాలని చాలా ప్లాన్లు చేస్తుంది బట్ అది ఎంతవరకు ఉంటుందో చూడాలి ఏదైనా ఇప్పుడు మూడోసారి మోదీ గారు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది మన పరిస్థితి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్